బాబు మార్కోవ్ మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుంది, ఎవరికి బెర్త్ ఎవరికి ఎర్త్ అనే సస్పెన్స్ తో కూటమి పార్టీలో కొన్ని రోజులుగా ఒక్కటే ఒక్కపోత. 4-5 రోజులుగా కూటమి క్యాబినెట్ కూర్పు మీద ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటూ ఎన్నో ఊహా చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. వాటన్నిటికీ తెరదించుతూ బాబు టీమ్ 24 రిలీజ్ అయింది. ప్రమాణ పత్రాలు చదవడం కూడా పూర్తయిపోయింది. జట్టు ఎంపికపై బాబు చేసిన కసరత్తు మీదే ఇప్పుడు చర్చ అంతా. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీమ్ 24తో చంద్రయాన్ 4.0 టేక్ ఆఫ్. క్యాబినెట్ కూర్పుతో బాబు చెప్పదలుచుకుందేంటి? మార్పు దిశగా బలమైన సంకేతం ఇచ్చేశారా? కొత్త జట్టులో లోకేష్ మార్క్ ఉన్నట్ట లేనట్ట? సీనియర్లు మిత్రపక్షాలు అందరూ హ్యాపీయేనా? 14 ఏళ్లు పవర్లో ఉండి 3 ప్రభుత్వాల్ని నడిపించి 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు లాంటి సుదీర్ఘ అనుభవజ్ఞులకు మంత్రివర్గ నిర్మాణం అనేది బిగ్ డీల్ కానే కాదు. కానీ గతం వేరు, వర్తమానం వేరు. ఈసారి క్యాబినెట్ ఏర్పాటు బాబుకు పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే 135 మంది సొంత ఎమ్మెల్యేలు, 29 మంది మిత్రపక్ష ఎమ్మెల్యేలు, మొత్తం కలిసి 164 మంది సభ్యులున్న కూటమి ప్రభుత్వంలో 26 మందిని ఎంపిక చేసి క్యాబినెట్ ఏర్పాటు చేయడమంటే మాటలు కాదు. రకరకాల వడపోత జరిగి అన్ని సమీకరణాల్ని బేరీజి వేసి రాబోయే వ్యతిరేకతల్ని అలకల్ని పసిగట్టి టీంని సిద్ధం చేశారు చంద్రబాబు. ఈసారి ఏపీ మంత్రాలయం రూపురేఖలేంటి, ఎవరికి ఎంత మేరకు న్యాయం జరిగింది అనే చర్చ జనంలో జోరుగా జరుగుతోంది. మాది 24 క్యారెట్స్ క్యాబినెట్ నాణ్యమైనది, న్యాయమైనది, చురుకైనది, దృఢమైనది అని తెలుగుదేశం శ్రేణులు సర్టిఫై చేసుకుంటున్నాయి. అవును, అన్ని వర్గాలను సమన్వయం చేశాకే క్యాబినెట్ కూర్పు జరిగిందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ మొత్తం సభ్యులు 175 మందిలో 15% అంటే 26 బెర్తులు మంత్రివర్గంలో ఉండొచ్చు. ప్రస్తుతానికి 24 మందికి మంత్రిగా ఛాన్స్ వచ్చింది. ముఖ్యమంత్రితో కలిసి క్యాబినెట్ సైజ్ 25కు చేరింది. ఒక్క కుర్చీని మాత్రం ఖాళీగా ఉంచి సస్పెన్స్ ను కంటిన్యూ చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన టీమ్ 24 డిజైనింగ్ ద్వారా కొన్ని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత కల్పిస్తూ, సగానికి పైగా కొత్త వారికి అవకాశమిస్తూ, సీనియర్లు యువత మధ్య సమతూకం పాటిస్తూ, కమ్మ కాపు సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ, మిత్రపక్షాలకు సముచిత స్థానం కల్పిస్తూ నొప్పించక తానొప్పక రీతిలో జరిగింది చంద్రబాబు క్యాబినెట్ కూర్పు. 8 మంది బీసీల్ని, 4 కాపుల్ని, 4 కమ్మనేతల్ని, 2 ఎస్సీల్ని, 1 ఎస్టీని టీంలోకి తీసుకున్నారు. 3 మహిళలున్న బాబు మంత్రివర్గంలో వైశ్యా మైనారిటీ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం దొరికింది. ఇవన్నీ ఒక ఎత్తు. బాబు కొత్త టీంలో ఏకంగా 17 మంది కొత్త వాళ్లకు అవకాశం రావడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒక పవర్ఫుల్ ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఓడిచ్చారు కాబట్టి దానికి ఎన్నో పరిణామాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కులాన్ని వదిలినా, ఏ ప్రాంతాన్ని వదిలినా దానికి పరిణామాలు వస్తాయి. అందువల్ల ఇప్పుడు మనం చూసింది కొత్త వాళ్ళని తీసుకున్నారు. ఎందుకంటే ఆ పార్టీ కొత్త రక్తం కావాలి. పాత రక్తమే ఎప్పటి నుంచో ఉన్న రక్తమే వెళ్తుందని ఒక కంప్లైంట్ ఉన్నది కాబట్టి అదే అడ్రస్ చేశారు. దాంతోపాటు వాళ్ళతో సీనియర్లు తీసుకోకపోతే వాళ్ళు గొడవ చేస్తారు. అదే కాకుండా మిత్రపక్షాన్ని చూసుకోవాలి. కుల సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పూర్వంలాగా ఒకే పెత్తందారి కులాన్ని పెడితే సాగదని చంద్రబాబు నాయుడుకి క్లియర్గా తెలుసు. దానివల్ల మిగతా కులాలు కూడా అడ్జస్ట్ చేశారు. 40 ఏళ్ల పాటు పార్టీతో కలిసి నడిచిన వాళ్లకు న్యాయం చేస్తూనే కొత్త వాళ్లకు సైతం ప్రభుత్వంలో బలమైన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా పాత కొత్త కలయికతో విశిష్టమైన ప్రయోగం చేశారు చంద్రబాబు. ఈ విధంగా 2 తరాల ప్రజలతోనూ కనెక్టివిటీ పెంచుకోవచ్చన్నది ఆయన ఐడియాలజీ కావచ్చు. ఒకవైపు పార్టీ పునాదుల్ని కాపాడుకుంటూనే మరోవైపు ఏజ్ ఓల్డ్ పార్టీని కొత్త జనరేషన్ కి గ్రాండ్ గా పరిచయం చేస్తూ ట్రాన్సిషన్ మోడ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రాజకీయ దార్శనికుడిగా పేరున్న చంద్రబాబు పార్టీ ఫ్యూచర్ పై ఒక స్పష్టమైన అవగాహనతో లోకేష్ కోసం క్యాబినెట్ లో ఒక టీంను ఏర్పాటు చేశారు.
లోకేష్ పట్ల విధేయత చూపిస్తూ మరో 20 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పార్టీ కోసం పనిచేసే కొందరు డైనమిక్ లీడర్లను ఎంపిక చేసుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, ఎంఎండి ఫరూక్ లాంటి సీనియర్లున్న కేబినెట్ లో కర్నూలు ఎమ్మెల్యే భరత్ అనే కుర్రాడికి కూడా చోటు దొరికింది. ఐటీజీ భరత్, డు స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా సోషల్ మీడియాలో వైసీపీ నుంచి వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కొన్న బంగళపూడి అనిత యూత్ కోటాలో అవకాశం దక్కించుకున్నారు. వైసీపీ కంచుకోటగా ఉన్న రాయచోటు నుంచి గెలిచిన రాంప్రసాద్ రెడ్డి కూడా లోకేష్ కోటాలో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రేపల్లె నుంచి వరుసగా 3 సార్లు గెలిచి అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న అనగాని సత్యప్రసాద్ లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మిస్టర్ క్లీన్ గా పేరు తెచ్చుకున్న నిమ్మల రామానాయుడు ఈసారి పార్టీ అధిష్టానం నుంచి గుర్తింపును పొందారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, జనార్దన్ రెడ్డి లాంటి హార్డ్ కోర్ నేతల్ని, పార్టీ కోసం అహర్నిశలు పోరాడి కేసులు ఎదుర్కొని జైలు దాకా వెళ్ళొచ్చిన వాళ్ల కమిట్మెంట్ ని గౌరవిస్తూ కేబినెట్ లో పెద్ద పీటలు వేశారు చంద్రబాబు. పార్టీ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రమిస్తూ విపక్షంలో ఉన్నప్పుడు అనేక కక్ష సాధింపుల్ని ఎదుర్కొన్న నారాయణకు సెకండ్ ఛాన్స్ దొరికింది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుట్టిపాటి రవికుమార్ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, వ్యాపార మూలాల మీద దెబ్బ కొట్టినా 5 ఏళ్లు పార్టీతోనే ఉన్నందుకు ప్రతిఫలం దక్కించుకున్నారు. వైసీపీ నుంచి వలస వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పార్థసారథికి మంత్రి పదవి ఇస్తానన్న మాటను నిలబెట్టుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు కేబినెట్ లో క్షత్రియులకు చోటు దొరకలేదు. కానీ ఉండి నుంచి పోటీ చేసి గెలిచిన మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సభాపతిగా ఛాన్స్ ఇచ్చి ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తారని చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ హయాం నుంచి దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉంటూ పార్టీకి విశ్వాసపాత్రుడుగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ మోస్ట్లకు మొండి చేయి చూపారన్న మాట వినిపించిన అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్ లాంటి మరికొందరు సీనియర్లకు ఛాన్స్ ఇచ్చి బ్యాలెన్స్ చేశారు చంద్రబాబు. ఏదేవైనా మంత్రివర్గ కూర్పుతోనే ఒక బలమైన సంకేతమిచ్చారు చంద్రబాబు. పాత కొత్త కలయికతో రాష్ట్రాన్ని, పార్టీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడమే టార్గెట్ గా స్కెచ్ వేశారు. అసెంబ్లీలో 23 సీట్లకే పరిమితమై అధినేత చంద్రబాబు జైలు పాలై యువనేత లోకేష్ కేసుల్లో ఇరుక్కొని ఇలా ఎన్నడూ చూడనంత సంక్షోభాన్ని దాటుకుని బౌన్స్ బ్యాక్ అయిన తెలుగుదేశం పార్టీ మళ్లీ గత వైభవాన్ని సంతరించుకోవాలన్న కసితో పనిచేస్తోంది. 2029 ఎన్నికల్లో కూడా గెలుపు జెండా ఎగరేయాలన్న కమిట్మెంట్ తో ఉంది. ప్రస్తుత కేబినెట్ కూర్పు ఆ దిశగా సాగింది అనేది విశ్లేషకుల మాట. సో చంద్రబాబు నాయుడుకి ఇది కూడా ఒక ఛాలెంజ్. అడ్మినిస్ట్రేషన్ కాకుండా అలయన్స్తో ఎలా సేల్ చేస్తారు, ఎలా ముందలు తీసుకెళ్తారు, వాళ్ళకి మనకి చంద్రబాబు నాయుడు పార్టీతో ఫ్యూచర్ ఉన్నది, మన ఫాలోవర్స్ వదిలేరు, మనకి గ్రోత్ ఉంటుంది, గ్రోత్ అండ్ స్టెబిలిటీ రెండు ఉంటాయి అని ఆలోచన వస్తే సక్సెస్ అవుతాయి. యువతకి పెద్దపీట వేయడం, లోకేష్ ఫ్యాక్టర్ని మరవకపోవడం, అనూహ్యంగా కొత్త మొహాల్ని తెరమీదికి తీసుకురావడం, అదే సమయంలో సీనియర్లను విస్మరించకపోవడం, ప్రతి అంశంలోనూ అంతర్లీనంగా బాబు మార్క్ వ్యూహం కనిపిస్తోంది. సో 24 మంది కొలీగ్స్తో ఆ విధంగా ముందుకు వెళ్లబోతున్నారు చంద్రబాబు. బాబు బలగంలో మొత్తం 24 మంది, అందులో 17 మంది ఫస్ట్ టైం మినిస్టర్లు. వీళ్లలో 8 మంది మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన వాళ్లే. 8వ తరగతి చదువు ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫారెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. వయసు 70 దాటిన సీనియర్ మోస్ట్లు ఉన్నారు. 40 దాటిని నవ యవ్వనులు ఉన్నారు. 4 సార్లు మంత్రిగా చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు అసెంబ్లీ మొహమే చూడని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అన్ని రకాల ఫ్లేవర్లతో మసాలా దట్టించిన మంచి మిక్చర్ పొట్లంలా ఉంది చంద్రబాబు 4వ కేబినెట్. పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదల పవన్ కళ్యాణ్, పిఠాపురం ఎమ్మెల్యే, వయసు 56 ఏళ్లు. చదువుకున్నది ఇంటర్మీడియట్ే అయినా సినీ రాజకీయ రంగాల్ని అవపోసన పట్టారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయికి చేరారు. సినిమాలో 28 ఏళ్ల పాటు పర్ఫార్మెన్స్ చూపి కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి పవర్ స్టార్ గా పేరున్న పవన్ కళ్యాణ్
2014లో జనసేన పేరుతో సొంతంగా పార్టీ పెట్టి 10 ఏళ్ల కఠోర శ్రమతో అసెంబ్లీలో ఎంట్రీ ఇస్తున్నారు. నారా లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యే, వయసు 41 ఏళ్లు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చదివారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలై ఈసారి అదే నియోజకవర్గం నుంచి 91,000 పైగా మెజార్టీతో గెలుపొందారు. గత ఏడాది యువగళం పేరుతో 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని కొత్త తరానికి దగ్గర చేసేందుకు ప్రయత్నించారు. కింజరపు అచ్చెన్నాయుడు, టెక్కలి ఎమ్మెల్యే, వయసు 54 ఏళ్లు, విద్యార్హత బీఎస్సీ, దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు సోదరుడు. 1995లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 37 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లెక్కారు. 2014లో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేశారు. 2021లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమోషన్ పొందారు. కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే, వయసు 51 ఏళ్లు, బీఏఎల్ఎల్బి చదివారు. 2005లో రాజకీయాల్లోకిచ్చి తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో చంద్రబాబు హయాంలో ఎక్సైజ్, చేనేత, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. నాదెండ మనోహర్, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే, వయసు 60 ఏళ్లు, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు. 20 ఏళ్ల కిందటే కాంగ్రెస్ తరఫున తెనాలి ఎమ్మెల్యేగా గెలిచి 2009లో వైఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ హోదాలో 5 ఏళ్లు పనిచేశారు. తర్వాతి పరిణామాల్లో జనసేనలో చేరి ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ కు వెన్నుదన్నుగా నిలబడ్డారు. మంత్రిగా ఇదే తొలి అవకాశం. డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, వయసు 68 ఏళ్లు, ఎంఎస్సీ, పిహెచ్డి చదువుకున్నారు. లెక్చరర్ గా ప్రొఫెషన్ మొదలుపెట్టి నారాయణ విద్యా సంస్థలకు చైర్మన్ గా ఉన్నారు. 1998లో చంద్రబాబుతో ఉన్న పరిచయంతో తెలుగుదేశంలో చేరి 2014లో మంత్రిగా చేశారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి, అర్బన్ హౌసింగ్ శాఖల్ని నిర్వర్తించారు. వంగలపూడి అనిత, తెలుగుదేశం పార్టీ నుంచి పాయకరావుపేట నియోజకవర్గంలో గెలిచారు. వయసు 45 ఏళ్లు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. టీచర్ వృత్తిలో ఉంటూనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా చేశారు. పొలిట్ బ్యూరో సభ్యురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో చేరారు. పాలకొల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, వయసు 55 ఏళ్లు, ఎంఏ చదివి పిహెచ్డి చేశారు. రైతు బిడ్డగా ఉంటూనే నర్సాపురంలో లెక్చరర్ గా పనిచేశారు నిమ్మల. టీడీపీ తరఫున వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ గాలి వీచినప్పటికీ 17,000 మెజార్టీ సాధించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి టీడీపీ నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్ 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2015లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా గెలిచారు. గత ప్రభుత్వంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా చేశారు పయ్యావుల కేశవ్. 5 సార్లు అసెంబ్లీకి వెళ్లినా మంత్రిగా మాత్రం ఇదే తొలిసారి. జనసేనకు చెందిన కందుల దుర్గేష్ నిడదవోలు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేసి ఎమ్మెల్సీ అయ్యారు. 2014లో రాజమండ్రి ఎంపీగా ఓటమి పాలయ్యారు. జనసేనలో చేరి 2019లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. ఇప్పుడు నిడదవోలుకు మారి గ్లాస్ గుర్తు మీద గెలిచి బాబు కేబినెట్ లో చేరారు. టీడీపీకి చెందిన గుమ్మడి సంధ్యారాణి, వయసు 51 ఏళ్లు, బీఎస్సీ చదువుకున్నారు. సాలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 25 ఏళ్లకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో, 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2015లో టీడీపీ తరపున మండలికి ఎన్నికయ్యారు. ఈసారి మాజీ డిప్యూటీ సీఎం రాజన్న తొరపై గెలిచి మంత్రిగా అవకాశం పొందారు గుమ్మడి సంధ్యారాణి. కొండపి ఎమ్మెల్యే డోల శ్రీబాల వీరాంజనే స్వామి, వయసు 54 ఏళ్లు, ఎంబీబీఎస్ చదువుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నుంచి వరుసగా కొండపి నుంచి గెలుస్తూ వచ్చారు. తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ విప్ గా చేసిన డోలా ఇప్పుడు మంత్రివర్గంలో చేరారు. బీజేపీ కోటాలో చంద్రబాబు కేబినెట్ లో చేరిన సత్యకుమార్ యాదవ్, వయసు 53 ఏళ్లు, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు. కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో చురుగ్గా ఉండేవారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దగ్గర పీఏగా చేశారు. యూపీ బీజేపీ కో ఇన్ఛార్జిగా ఉన్న సత్యకుమార్ ధర్మవరం నుంచి పోటీ చేసి గెలుపొందారు. బాపట్ల జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఇంజనీరింగ్ చదివి గ్రనేట్ వ్యాపారం చేస్తున్నారు. 2004లో తొలిసారి కాంగ్రెస్ తరఫున మార్టూరు ఎమ్మెల్యేగా,
తర్వాత 2009లో అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరి 2014లో అద్దంకి నుంచే గెలిచారు. 2019-2024లో టీడీపీ తరపున గెలిచి మంత్రిగా చోటు దక్కించుకున్నారు. అనగాని సత్యప్రసాద్ బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే. వయసు 52 ఏళ్లు. డిగ్రీ చదువుకున్నారు. 2009లో తనను ఓడించిన మోపిదేవి వెంకటరమణపై తర్వాత 2 ఎన్నికల్లోనూ గెలిచారు. ఇప్పుడు హ్యాట్రిక్ గెలుపుతో చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. బనగానపల్లి టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి. వయసు 55 ఏళ్లు. చదువు 8వ తరగతితోనే ఆపేశారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 2019లో ఓడినా తాజా ఎన్నికల్లో 25,000కు పైగా మెజార్టీతో గెలిచి సచివాలయం గేటు దాటారు. టీజీ భరత్ కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే. వయసు 48 ఏళ్లు. కర్నూలు పొలిటికల్ ఐకాన్ గా పేరున్న టీజీ వెంకటేష్ తనయుడు. తండ్రి పార్టీ మారినా 2019లో తాను ఓడినా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కేబినెట్ లో చేరారు. ఎస్ సవిత శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి పేరు మీద చారిటీ కార్యక్రమాలు చేసేవారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన సవిత తొలిసారి పోటీ చేసి మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ని ఓడించి అసెంబ్లీకి వచ్చారు. వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం టీడీపీ ఎమ్మెల్యే. బీఎస్సీ ఎల్ఎల్బీ చదువుకున్నారు. వైసీపీ యువజన విభాగంలో పనిచేసిన సుభాష్ అమలాపురం అల్లర్ల ఘటన తర్వాత టీడీపీలో చేరారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ టీడీపీలో మరో యువ కిరటం. వయసు 42 ఏళ్లు. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. బొబ్బిలి ఎంపీగా 3 సార్లు గెలిచిన పైడితల్లి నాయుడుకి మనవుడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అనూహ్యంగా పార్టీ టికెట్ సాధించి మంత్రి బొత్స సోదరుడు అప్పల్ నరసయ్యను ఓడించి మంత్రిగా ఎదిగారు. మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి రాయచోటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. వయసు 43 ఏళ్లు. బీడీఎస్ చదివారు. రాయచోటి నుంచి 2 సార్లు గెలిచిన నాగిరెడ్డికి వారసుడు. గత 7 ఏడాది టీడీపీలో చేరి గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించి అసెంబ్లీకి వచ్చారు రామ్ప్రసాద్ రెడ్డి. టీడీపీ సీనియర్ మోస్ట్ లీడర్లలో ఒకరు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ఎమ్మెల్యే. వయసు 74 ఏళ్లు. చదువుకున్నది పియూసీ. నంద్యాల కౌన్సిలర్ గా రాజకీయం మొదలుపెట్టి 1985లో తొలిసారి నంద్యాల ఎమ్మెల్యే అయ్యారు. డిప్యూటీ స్పీకర్ గా 3 సార్లు మంత్రిగా, ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉన్న ఫరూక్ 4వసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే. వయసు 72 ఏళ్లు. బీకాం బిఎల్ చదువుకున్నారు. 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ రోసయ్య కిరణ్ కుమార్ మంత్రివర్గంలో పనిచేసి కీలక శాఖలు నిర్వహించారు ఆనం. కొలుసు పార్థసారథి నూచివీడు ఎమ్మెల్యే. వయసు 59 ఏళ్లు. మచిలీపట్నం ఎంపీ పెద్దారెడ్డయ్య వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2004లో పామరు నుంచి గెలిచారు. 2009-2019లో పెనమలూరు నుంచి విజయం సాధించారు. వైఎస్ కేబినెట్ లో పనిచేసిన అనుభవం ఉన్న పార్థసారథి గత 7 ఏడాది వైసీపీ నుంచి టీడీపీలో చేరి నూచివీడు నుంచి గెలిచారు.